गुड मॉर्निंग फ्रेंड्स, नेन मल्लेश्वरी एसएमजे कुकरी व्लॉग्स स्वागतम। ई रोज मनम फिल्टर काफी प्रिपेर चेसुकुंदामु। रेगुलर गा मनम काफी टी प्रिपेर चेसुकुंटूने उंटामु, अंटे फिल्टर काफी तागाल नुंडी प्रिपेर चेसुकोवडं रानी वाळ्ळ कोसम नेनु चेप्तुन्नानु। ई काफी डिकाशन तो इंका एन्नि रकाल काफीलु प्रिपेर चेसुकोवच्चो कूडा चूद्दामु। डिकाशन फिल्टर अयिपोयिन तर्वात काफी पोडि उंटुंदि कदा, ఆ కాఫీ పొడితో యూజెస్ ఏంటో కూడా చూద్దాము। ఈ ఫిల్టర్ కాఫీ వేసుకోవడానికి మనకి ఈ ఫిల్టర్ 4 పార్ట్స్ గా ఉంటుంది। ఇదేమో హోల్స్ ఉంది, ఇందులో మనం పౌడర్ వేసుకుంటాము। ఈ స్టాండ్ ని పౌడర్ వేసిన తర్వాత అందులో ఉంచేస్తాము। ఇది దీని మూత। ఇలాగా 4 పార్ట్స్ ఉంటాయి, ఇందులో సైజెస్ ఉంటాయి। ఇది 6 మెంబర్స్ కొస్తుందన్నమాట। బయట మనకి మార్కెట్ లో కాఫీ గింజలు అప్పటికప్పుడు గ్రైండ్ చేసి మనకి కాఫీ పొడి ఇస్తారు। ఇది మేము 70-30 తీసుకుంటాం। ఎవరి ఇష్టమైన రేషియో వాళ్ళు తీసుకోవచ్చు। 60-40 ఉంటుంది, 70-30 ఉంటుంది, 85-15 ఉంటుంది। ఎవరి అభిరుచిని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు। అది చెకోరీ ఒక 30% 70% ఏమో కాఫీ గింజ అన్ని చోట్ల కూడా లోకల్ లోనే అవైలబుల్ గా ఉంటుంది, లేదంటే బ్రాండెడ్ ఫిల్టర్ కాఫీ అని మీరు తీసుకోవచ్చు। కాఫీ ఫిల్టర్ కోసం వాటర్ బాయిల్ చేసుకుందాము। మీ దగ్గర ఉన్న కాఫీ ఫిల్టర్ టిన్ ఉంది కదా, దాంతోటి ఒకటి తీసుకుని వాటర్ బాయిల్ చేసుకోవచ్చు। దీనిలో ఒక హాఫ్ తీసుకుని వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను। ఈ బాయిల్ చేద్దాం। వాటర్ బాయిల్ అయ్యే లోపు ఇప్పుడు ఈ హోల్స్ ఉన్న టిన్ దీని మీద అరేంజ్ చేసుకుని కాఫీ పొడి యాడ్ చేసుకుందాము। 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు। ఈ స్టాండ్ ఉంచేస్తాము। ఒక 2 స్పూన్స్ మళ్ళీ యాడ్ చేసుకుంటాం। స్టాండ్ అరేంజ్ చేసిన తర్వాత కాఫీ పొడి యాడ్ చేయడం వల్ల మన హాట్ వాటర్ యాడ్ చేసినప్పుడు అది స్లోగా ఫిల్టర్ అవుతుంది, థిక్ ఫిల్టర్ వస్తుందన్నమాట। థిక్గా కాఫీ ఇష్టపడే వాళ్ళు బాగా లైక్ చేస్తారు। వాటర్ ఇలా బాయిల్ అవ్వాలి। ఈ బాయిల్ అయిన వాటర్ ని ఫిల్టర్ లో స్లోగా యాడ్ చేసుకుందాం। వెంటనే మూత పెట్టేసుకో, లేదంటే ఆ ఫ్లేవర్ అంతా మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది। 20 మినిట్స్ తర్వాత ఫిల్టర్ రెడీ అయిపోయింది మనకి। కంప్లీట్ గా ఫిల్టర్ అయిపోయింది చూస్తున్నారు కదా, థిక్ గా వచ్చింది। ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే కాఫీ 20-30 మినిట్స్ ముందు ఫ్రెష్ గా ఫిల్టర్ ఉన్నప్పుడు ఈ పాలు బాయిల్ చేసి షుగర్ యాడ్ చేసుకొని మనం కాఫీ మిక్స్ చేసుకుంటాము। టేస్ట్ దగినట్టుగా షుగర్ అలాగే కాఫీ ఫిల్టర్ కూడా యాడ్ చేసుకొని బాయిల్ అయిన మిల్క్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుందాము। డార్క్ కాఫీ ఇష్టపడే వాళ్ళు కొంచెం డికాషన్ పైన యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోయే కాఫీ డికాషన్ 2-3 గంటల ముందు రెడీగా ఉన్న డికాషన్ తోటి ఎలా కలుపుకోవాలంటే, పాలు ఒక బాయిల్ వచ్చిన తర్వాత స్పూన్ తోటి మిక్స్ చేస్తూ 1-2 మినిట్స్ బాయిల్ చేయడం వల్ల ఆ పాలు చిక్కదనం వస్తుంది, చాలా టేస్ట్ బాగుంటుంది। పాలు బాయిల్ అయిన తర్వాత కాసినంత షుగర్ యాడ్ చేసుకుని డికాషన్ పొడి యాడ్ చేసి సర్వ్ చేసుకోవాలి। మీరు థిక్గా ఇష్టపడే వాళ్ళు పైన ఫిల్టర్ కొంచెం డికాషన్ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు।
కాఫీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా డికాషన్ ఉంది కదా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు ఈ ఫిల్టర్ లో ఒక పావు వంతు బాయిల్ చేసిన వాటర్ యాడ్ చేసుకుంటే మనకు కొంచెం పల్చగా మళ్ళీ డికాషన్ వస్తుంది మనము ముందుగా తీసుకుని ఉంచుకున్న ఆ డికాషన్ ఇది కూడా మిక్స్ చేసుకుని కాఫీ కలుపుకోవచ్చు సెకండ్ టైం తీసుకున్న డికాషన్ ఇలా ఉంది మనకి ఈ ఫిల్టర్ కాఫీ డికాషన్ రెడీగా ఉంటే మనకి బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కలుపుకోవచ్చు బ్లాక్ కాఫీ మిక్స్ చేసుకోవచ్చు నార్మల్ కాఫీ మనకు తెలిసిందే కదా మా హస్బెండ్ చేసే కీటో డైట్ లో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తీసుకుంటారు 40 to 50 ml కోకోనట్ ఆయిల్ సెల్ఫ్ స్టిరింగ్ మగ్ లో యాడ్ చేసుకుని డికాషన్ ఒక హాఫ్ కప్ తీసుకుని వేడి చేసి ఆ సెల్ఫ్ స్టిరింగ్ మగ్ లో యాడ్ చేసుకుని ఇది మనకి ఏంటంటే ఈ మగ్ ఉండడం వల్ల ఇది హ్యాండ్ బ్లెండర్ లా పని చేస్తుంది ప్రత్యేకించి మళ్ళీ మిక్సీలో వేసుకొని అక్కర్లేదు ఇదే బ్లెండ్ అవుతుంది కాఫీ డికాషన్ ఉండడం వల్ల బ్లాక్ కాఫీ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ నార్మల్ కాఫీ మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు కాఫీ పొడి వలన ఉపయోగాలు ఏంటో చూద్దాము ఏదైతే ఇలా మిగిలిపోయి ఉన్న ఈ కాఫీ పొడి గిన్నెలు క్లీన్ చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు మొక్కలకు ఎరువుగా వేసుకోవచ్చు మొక్కలు బాగా పెరుగుతాయి స్పైసెస్ సంబంధించిన అడిషన్స్ ఒక్కొక్కసారి ఆ స్మెల్లింగ్ అలా ఉన్నట్టుగా ఉంటుంది అలాంటప్పుడు డిష్ వాష్ లిక్విడ్తో పాటు ఈ కాఫీ పొడి యాడ్ చేసి స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసేస్తే మనకి క్లీన్ అయిపోతుంది ఈ కాఫీ పొడి యూజ్ చేసి స్టీల్ సింక్ కూడా క్లీన్ చేయొచ్చు లెమన్ స్లైస్తో పాటు కాఫీ పొడి యూజ్ చేయొచ్చు ఫేస్ మాస్క్ అప్లై చేసుకునేటప్పుడు మన దగ్గర ఉంటుంది కదా కాఫీ పొడి కానీ కాఫీ డికాషన్ కానీ అందులో యాడ్ చేసుకోవచ్చు హెన్నా మిక్స్ చేసుకునేటప్పుడు టీ డికాషన్ ఏదైనా అందుబాటులో లేకపోతే కాఫీ డికాషన్ యాడ్ చేసుకోవచ్చు స్ట్రెస్గా అనిపించినప్పుడు బనానా కానీ డార్క్ చాక్లెట్ కానీ తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది అని అంటారు కదా అవేమీ అందుబాటులో లేకపోయినా మీరు కాఫీ తీసుకున్నా కూడా స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందుతారు ఇంకా మీకు తెలిసిన కాఫీ పొడి కాఫీ వలన బెనిఫిట్స్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ